అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును విడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లికిలా పడుకోడ నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. స్వాగతం, విశ్వ విజేతలకి సుస్వాగతం. నేటి మన విజేత రాజకీయ ముఖ చిత్రంపై గెలుపు రాతను మాత్రమే రాసిన విధాత. కాలం చెల్లిన రాజకీయాల నుండి హైటెక్ రాజకీయాల వరకు విజయమే సోపానంగా ఎదిగిన సంధాత. రాష్ట్రంలో 1400 కిలోమీటర్లకు పైగా మండు టెండలో కాలినడకన నడిచి కాంగ్రెస్ కాలచక్రాన్ని మార్చిన విజేత ఆయనే. రాయలసీమ రతనాల గడ్డ మీద జన్మించిన పులివెందుల పులిబిడ్డ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రజల పట్ల ప్రేమను చాటుకున్న అసాధారణ వ్యక్తి, అద్భుత శక్తి ఆయనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు. శ్రీ ఏడుగూరి సన్నింటి రాజశేఖరరెడ్డి గారు, అందరికీ తెలిసిన వైఎస్ఆర్, రాయలసీమలోని పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం బలపునూరు గ్రామంలో 1949 జులై 7వ తేదీన వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజమ్మ దంపతులకు 2వ బిడ్డగా జన్మించారు. మొత్తం 5 అన్నదమ్ములు, 1 సోదరి. 8వ తరగతి వరకు పులివెందుల్లోని వెంకటప్ప ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత ఎస్ఎస్ఎల్సీ వరకు బళ్లారిలో చదివారు. గుల్బర్గా ఎంఆర్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. విజయవాడ లయోలా కాలేజీలో పీజీ చేశారు. చిన్ననాటి నుండే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న వైఎస్ఆర్ ప్రతి తరగతిలోనూ లీడర్గా గుర్తింపబడేవారు. వ్యాయామాలు చేస్తూ మిస్టర్ కాలేజీగా ఎంపికయ్యారు. గుల్బర్గాలోని ఎంఆర్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మెడిసిన్ పూర్తయిన తర్వాత తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాల హౌస్ సర్జన్ల నాయకుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థి దశలో చేపట్టిన ఈ పదవులే ఆయనను రాజకీయాలకు చేరువ చేశాయి. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత జమ్మలమడుగు మిషన్ హాస్పిటల్లో 1973 నుండి 1977 వరకు మెడికల్ ఆఫీసర్గా పనిచేశారు. 1973లో తమ తండ్రిగారు వైఎస్ రాజారెడ్డి గారి పేరిట పులివెందుల్లో 70 పడకల చారిటబుల్ ఆసుపత్రిని ప్రారంభించారు. వీరి కుటుంబం పులివెందుల్లో 1 డిగ్రీ కాలేజీని, 1 పాలిటెక్నిక్ కాలేజీని స్థాపించింది. వైఎస్ఆర్ గారికి 1971లో విజయలక్ష్మి గారితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు షర్మిల, కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ తన ముఖ్యమంత్రి పదవి బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఏమాత్రం ఖాళీ దొరికినా మనుమలు మనమరాళ్లతో సరదాగా ఆడుకోవడానికి, కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రాధాన్యతనిస్తారు. రాజశేఖరరెడ్డి గారు 1978 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో పాలు పంచుకుంటున్నారు. ఆయనకి విజయమే తప్ప ఓటమి తెలియదు. వైఎస్ఆర్ శాసనసభ్యునిగా 5 సార్లు రాష్ట్ర అసెంబ్లీకి, 4 సార్లు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎన్నో పదవులు అలంకరించారు. 1983 నుండి 1985 వరకు, 1998 నుండి 2000 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా, కొంతకాలం సీఎల్పి లీడర్గా కూడా పనిచేశారు. 1980 నుండి 1983 మధ్య వీరు గ్రామీణాభివృద్ది, వైద్య ఆరోగ్యం, విద్యాశాఖలకు మంత్రిగా పనిచేశారు. 1999 నుండి 2004 వరకు 11వ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్రమంతటా 1400 కిలోమీటర్ల దూరం నట్టనడి ఎండలో కాలినడకన ప్రయాణం చేశారు. అకుంఠిత దీక్ష, పట్టుదల, ఓరిమి, చిరునవ్వు, సేవా దృక్పథం, ప్రజాసేవకై అంకిత భావంతో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర శాసనసభకు 5వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మూలస్తంభమై పునాదిగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 14/5/2004 ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుండి నేటి వరకు ప్రజా ప్రస్థానంతో ప్రగతి పదంలో దూసుకుపోతున్న అద్భుత ముఖ్యమంత్రితో పదండి, 10 అడుగులు మనము వేద్దాం. రాజశేఖర రెడ్డి గారు, విజేత కార్యక్రమానికి స్వాగతం. చాలామంది డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను ఇలా చెప్తూ ఉంటారు. మీరు డాక్టర్గా ఉండి, ఒక మంచి ప్రొఫెషన్లో ఉండి, ఎంతోమందికి సేవ చేసే ఆ రోజుల్లోనే మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఇలా రాజకీయాల్లో రావటానికి కారణం ఏంటి? వెల్, డాక్టర్గా ఉన్నప్పుడు అంటే మంచి ప్రాక్టీసు ఉన్నది నాకు.
బాగా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండేది. లాభాపేక్ష కాకుండా బీదవాళ్లకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ప్రాక్టీస్ మొదలుపెట్టాను. కానీ నాకు అనిపించిందల్లా, డాక్టర్గా ఉంటే రోజు 100 మందిని లేదా 200 మందిని చూడటానికి, వారికి ఏదైనా కొంత ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది తప్ప, మరి ముఖ్యంగా మా ప్రాంతానికి సంబంధించిన వెనుకబడతాను. అక్కడ ప్రజల యొక్క ఏతి బాధలు చూసిన తర్వాత రాజకీయాల్లోకి రాగలిగితే ఆ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి గురించి గట్టిగా కృషి చేయొచ్చు. అటువంటి కార్యక్రమాలు చేయటానికి ఓ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వాడుకోవాలి అనే ఆలోచనతో మొదలుపెట్టాం. తర్వాత యూత్ కాంగ్రెస్లో కొంత యాక్టివ్గా రోల్ ప్లే చేయటము, దాంతోపాటు ఆ రోజు మా శాసనసభ్యుడు పరమపదించటం బసిరెడ్డి గారిని, ఫార్మర్ మంత్రి గారు, ఆయన చనిపోవటం, దేర్ వాజ్ ఎ పొలిటికల్ వ్యాక్యూమ్ ఆల్సో. సో ఆ వ్యాక్యూమ్లో న్యాచురల్గానే వచ్చా పెద్ద, బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దట్ అండ్ దిస్. అంటే మీరు చెప్పారు మీ ప్రాంతం వెనుకబాటుతనమే కాకుండా ఈ రోజుల్లో అందరూ రాయలసీమ అంటే, ప్రత్యేకంగా కడప జిల్లా అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు అంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో నుంచి మీరు ఒక ముఖ్యమంత్రి వరకు ఎదగగలిగారు, మీ విజయ రహస్యం ఏమిటి? వెల్, ఫ్యాక్షన్కు వెనుకబడుతున్నానికి కూడా మళ్ళీ బాగా రిలేషన్షిప్ ఉంది. లైక్ ద సేయింగ్ గోస్, ద ఐడల్ మెన్స్ మైండ్ ఇస్ ద డెవిల్స్ వర్క్షాప్ అంటారే, అట్లాగా పని లేకపోవటమే ఫ్యాక్షన్కు మూలం. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కక్షలకు కార్పణ్యాలకు కారణమయ్యే పరిస్థితి, దానికి మూలం నా ఉద్దేశంలో పని లేకపోవటమే. కాబట్టి ఫ్యాక్షన్ దూరంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి ప్రాంతం అనేది రెండు కూడా సమానంగా నేను ముందుకు తీసుకొని పోయా. పులివెందుల మరి ముఖ్యంగా నా నియోజకవర్గం అయితే, నేను రాజకీయంలోకి రాకముందు ఫ్యాక్షన్లకు బాగా ప్రీతమైన ఫ్యాక్షన్లు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. నేను వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా చాలా గ్రామాల్లో అందరినీ ఒక త్రాట్ బ్రేక్ తీసుకొచ్చాం. ఫ్యాక్షన్ వల్ల వీరికి లాభం ఏమాత్రం ఉండదు. అల్టిమేట్గా ఏదో ఒక రోజైనా ఫ్యాక్షన్ తప్పకుండా అంతం కావాల్సిందే. చర్చించుకోవటము, రాజీలకు రావటము, ఒకరిని మరొకరు టాలరేట్ చేయటము, ఏదైనా సమస్యలుంటే లీగల్గా కోర్టుల ద్వారా పరిష్కరించుకోవటము లేదా పెద్ద మనుషుల దగ్గర పరిష్కరించుకోవటము, ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సిందే తప్ప, అల్టిమేట్గా ఎంతమంది చచ్చిపోయినా అటు ఇటు ఎంతమంది ఒకరిని చంపుకున్నా ఆఖరికేమో ఫ్యాక్షన్ అంతం కాక తప్పదు అనే పద్ధతుల్లో నేను చెప్పటం, చాలామందిని చాలా గ్రామాల్లో ఫ్యాక్షన్స్ లేకుండా చేసుకోగలిగాం. అంటే మీరు సక్సెస్ఫుల్గా కన్విన్స్ చేశాము అంటారు. తర్వాత ఇంకొకటి అండి, మీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీరు ముఖ్యమంత్రిగా ఎదిగారు, ముఖ్యమంత్రి కావటానికి టర్నింగ్ పాయింట్ అనేది ఏమైనా ఉందా? వెల్, ఐ షుడ్ సే రాజీవ్ గాంధీ గారి కళ్ళలో నేను పట్టం. ఐ ఫెల్ ఇన్ టు ద గుడ్ గ్రేసెస్ ఆఫ్ రాజీవ్ గాంధీ. ఒకసారి చాలా యథాలాపంగా ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు ఆయన అదే ఫ్లైట్లో ఉన్నాడనే విషయం తెలిసి నేను ఆయన దగ్గర పోయి కూర్చున్నా, ఒక గంట సేపు మాట్లాడుకున్నాం. హీ వాజ్ ఇంప్రెస్డ్ విత్ మీ అండ్ దాట్ వాజ్ రియలీ మై టర్నింగ్ పాయింట్. దాని తర్వాత నేను పీసీసీ ప్రెసిడెంట్ కావటము, దాని తర్వాత రాజకీయాలకి పైకి రావటము, ఆ వయసులో 33 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కావటం అనేది నిజంగా కేవలం రాజీవ్ గాంధీ గారి వల్లే జరిగింది. అది రాజీవ్ గాంధీ గారు నన్ను వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ చేశారు కాబట్టి, ఇందిరాగాంధీ గారు అప్పుడు ఏసీసీ అధ్యక్షురాలు, ప్రధానమంత్రి. దాని తర్వాత నేను రాజకీయంగా ముందుకు రావడానికి ఆ రోజు నాకు వచ్చిన అవకాశం బాగా ఉపయోగపడింది. అంటే 33 సంవత్సరాల వయసులోనే మీరు చెప్పారు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యానన్నారు, ముఖ్యమంత్రి కావటానికి చాలా దూరం ప్రయాణించారని అనుకోవచ్చా? వెల్, 33వ సంవత్సరంలో నేను
పిసిసి అధ్యక్షుడినయ్యా, 55వ సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యా, 22 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రిని కాగలిగిన నేను అనుకోవటం, ఈ 22 సంవత్సరాల్లో కానీ లేక అంతకుముందున నాకున్న రాజకీయ అనుభవం కానీ అధికారం రావటం అనేది ముఖ్యం కాదు, కానీ ఆ అధికారం రావడానికంటే ముందున్న ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు ఈ అధికారం వచ్చిన తర్వాత మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాలను బేరీజ్ వేసుకుంటే 55 సంవత్సరాలకు రావటమే అంటే 22 సంవత్సరాలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన తర్వాత రావటమే మంచిది అనిపిస్తుంది. ఒక్కోసారి అంటే మీ అనుభవం ఉపయోగపడింది. యా నాను ఇంకోటి అండి, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ముఖ్యమంత్రి కావటానికి మీరు మండు టెండలో దాదాపు 1500 కిలోమీటర్లు చేసిన పాదయాత్ర ఒక ముఖ్యమైన ఘట్టంగా అందరూ భావిస్తారు. ఈ పాదయాత్ర చేయడానికి స్ఫూర్తి ఏమిటి మీకు? పాదయాత్ర అన్నది భారత దేశానికి ఒక మోడల్గా చూపించింది మహాత్మా గాంధీ గారు. దండయాత్ర కానివ్వండి, ఆయన అసలు మొత్తం భారతదేశానికే కాదు ప్రపంచానికే ఒక ఆదర్శ పురుషుడు మహాత్మా గాంధీ. పాదయాత్ర చేసినా, సత్యాగ్రహం చేసినా, ఎప్పుడైనా ఒక నిరసన తెలియజెప్పాలన్నప్పుడు ప్రజల దృష్టిని, ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ప్రధానమైన ఉద్దేశంగా ఉండాలి. అటువంటి కార్యక్రమాలు చేయటంలో మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి తప్ప, స్ఫూర్తి నాకు నాలంటనికే కాదు మొత్తం ప్రపంచానికి స్ఫూర్తి ఆయన. తర్వాత మీరు ముఖ్యమంత్రిగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ 3 సంవత్సరాల్లో మీ ప్రాధాన్యత రంగాలేంటి? వాటిల్లో ఎంతవరకు విజయం సాధించామని అనుకుంటున్నారు? నేను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అత్యంత ప్రధానంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన వనరు, రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని, ఇరిగేషన్ ప్రాజెక్టులు బాగా పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం సర్వతోముఖమైన అభివృద్ధి చెందుతుందని, అన్నిటికంటే ప్రధానంగా నీరన్నది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్, వ్యవసాయానికి చాలా ప్రధానమైన అవసరం. ఈ మెట్ట ప్రాంతం అంతా, మెట్ట ప్రాంతంలో జరిగే వ్యవసాయం అంతా పూర్తిగా లాటరీ వేసుకున్నట్టే ఉంది తప్ప నమ్మకం లేని పరిస్థితి నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయటం జరిగింది. నేను ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెద్ద ఎత్తున చేపట్టాలి, నేను అధికారంలో ఉండగానే ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. సర్ ఆర్థర్ కాటన్ను ఇప్పటికి కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. జవహర్లాల్ నెహ్రూ గారి స్ఫూర్తితో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టాం అనే విషయాన్ని ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటున్నాం మనం. మరి రాష్ట్రానికి సంబంధించిన అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే ఓవైపు చరిత్ర సృష్టించే కార్యక్రమం చేయగలుగుతామని ఒకటి, రెండో వైపు తప్పనిసరిగా కావాలి కరువు కాటకాలను పూర్తిగా దూరం చేసుకోవాలి, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలి అని అంటే రాష్ట్రంలో ఉన్న వనరులను సక్రమంగా వాడుకోలేకపోతే అది బికమ్స్ ఎ క్రిమినల్ వేస్ట్ ఆఫ్ వాటర్. కాబట్టి ఏదైనా కూడా ఎంత కష్టమైనా కూడా ఈ కార్యక్రమాన్ని సాధించాలి అని అత్యంత ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశాను. రాజశేఖర రెడ్డి గారు, ఈ 3 ఏళ్లలో మీరు నిజంగా చేయాలనుకున్న పనులు చేయలేకపోయినవి ఏమన్నా ఉన్నాయా? ఆల్మోస్ట్ ఏం లేవనుకుంటా, చేయాలనుకున్న ప్రతి పని చేశాను. ఓకే, కొంత ఆలస్యం అవుతుంది, కొంత చేయాలనుకున్న రోజుకే మొదలు కాలేదు, పూర్తి కాలేదు, ఇటువంటి సమస్యలు ఉన్నాయా తప్ప చేయాలనుకున్న పని ఏ ఒక్కటి చేయలేకుండా పోయానే అనే బాధ అయితే లేదు. మీరు జలయజ్ఞం గురించి చెప్పారు కదా, అందులో 1 కోటి ఎకరాల పొలానికి సాగునీరు అందిస్తామన్నారు. 1 కోటి ఎకరాలకు 100,000 కోట్లతో అందులో ఇప్పటిదాకా దాదాపు 12.5-13 లక్షల ఎకరాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే 2 ఏళ్లలో పూర్తవుతుందని మీరు భావిస్తున్నారు? ఇక ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం 12 లక్షల ఎకరాలు అని టార్గెట్ పెట్టుకున్నాం, కొంత అటు ఇటు తప్పకుండా అవుతుంది. మీరు ప్రతి సంవత్సరం ఈ మీరు ముఖ్యమంత్రి పదవి అలంకరించిన ఈ రోజుని, 14వ తేదీని పునరంకిత దినోత్సవంగా మీరు పాటిస్తున్నారు, దీని ప్రత్యేకత ఏమిటి? ఏ సంస్థకైనా లేకపోతే ఏ అధికారానికైనా ఏ అవకాశానికైనా మైల్ స్టోన్స్ ఉంటాయి,
సంవత్సరం మైల్ స్టోన్ అవుతుంది, 5 సంవత్సరాలు మైల్ స్టోన్ అవుతుంది, 10 సంవత్సరాలు మైల్ స్టోన్ అవుతుంది. మరి పురాతనమైన సంస్థలకైతే 50 ఇండ్లు 100 సంవత్సరాలు కూడా మైల్ స్టోన్స్ అవుతాయి. కాబట్టి ప్రతి మైల్ స్టోన్లోనూ ఇట్స్ ఎ టైమ్ ఫర్ ఇంట్రోస్పెక్షన్. గడిచిన సమయంలో ఏం చేసుకున్నాం మనం, ఏం చేయగలిగినాం, ఇంకా చేయాల్సింది ఏమిటి అనేది అది ఒక ఆత్మ పరిశీలన అనుకోండి. అల్టిమేట్గా మనం చేయాలనుకున్నది అల్టిమేట్ ప్రయోజకులు ప్రజలే అవుతారు. కాబట్టి ప్రజలకు మళ్ళీ పునరంకితం అవుతామనే ఉద్దేశం ఆ విధంగా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు, ఇంట్రోస్పెక్షన్ అనే పదాన్ని మీరు వాడారు. అంతేకాకుండా ఇంతకుముందు ఒక ప్రముఖ దినపత్రికలో ఒక వారపత్రిక మీరు ఇంటర్వ్యూ ఇస్తూ కూడా ఈ పునరంకిత దినోత్సవం అనేది చేసిన తప్పుల్ని ఒకసారి సమీక్షించుకోవటం, సరిదిద్దుకోవటం అన్న, నిజంగా ఈ 3 ఏళ్లలో మీకు తెలుసో తెలియకో ఏ రంగాల్లో తప్పులు జరిగాయనుకుంటున్నారు? చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ లాప్సెస్ ఎక్కడెక్కడో ఉండొచ్చు తప్ప నథింగ్ మేజర్ అటు అంతగా బాధపడవలసినంత తప్పులేం పెద్దగా జరగలేదు అనుకుంటా. మరొక విషయం అండి, బీద ప్రజలకి అభివృద్ధికి లేకపోతే బీద ప్రజలని వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడానికి మీరు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. అందులో ఆరోగ్యశ్రీ పథకం, ఇందిరమ్మ పథకం, ఇవన్నీ నిజంగా మన రాష్ట్ర ఆర్థిక ప్రగతిని దృష్టిలో పెట్టుకుంటే ఇవన్నీ సాధ్యమయ్యే ఉంటారా? ఇవన్నీ చేయగలుగుతామా లేదా అని ఆలోచనతో మొదలు పెడితే ఏమి చేయలేము. కానీ చెయ్యాలి అని ఒక దృఢ సంకల్పం వచ్చిన తర్వాత ఆ సంకల్పం ప్రకారం మనం ఎంత కష్టమైనా చేద్దామనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా మటుకు జరుగుతాయి. అందులో ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ కదా, ఇట్స్ ఏ గవర్నమెంట్ వేర్ రన్నింగ్. గవర్నమెంట్కి బోల్డ్ అంత రిసోర్సెస్ ఉంటాయి. ఆ రిసోర్సెస్ ఫోకస్డ్గా ఎక్కడ ఏది ఖర్చు పెట్టాలి అనేది మనకు ఒక నిశ్చితమైన అభిప్రాయం ఉండాలి. అభిప్రాయం ఉన్నప్పుడు ఫోకస్ వే ఆఫ్ ఫంక్షనింగ్ రావాలి. వచ్చినప్పుడు చాలా జరుగుతాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఆరోగ్యశ్రీలు కానివ్వండి, పావులా వడ్డీలు కానివ్వండి, ఇవన్నీ చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు ఇది. మీరు జలయజ్ఞం గురించి చెప్తే మీకు చాలా ఇష్టమైన పథకం. అందులో మీరు ఎన్నో కమిషన్లు వేయటం జరిగింది 3 ఏళ్లలో. అందులో ముఖ్యంగా ఈ రైతుల ఆత్మహత్యల గురించి ఒక కమిషన్ కూడా వేశారు. ఆ నివేదిక అమలు పరచడం ఇంతవరకు కొంచెం ఆలస్యం అవుతుంది. భవిష్యత్ రైతుల ఆత్మహత్యల విషయంలో జైతి ఘోష్ కమిషన్ వేశాం. ఆ కమిషన్కు సంబంధించిన రిపోర్టు దాదాపు అన్నీ అమలు పరిచేశాం. ఇంకా కొన్ని అమలు పరచడానికి వీలు కాని 2-3 అంశాలు ఉన్నాయి తప్ప దాదాపు అన్నీ అమలు పరిచాం. రైతాంగానికి సంబంధించి ఏ విధమైన మేలు చేయటానికి అవకాశం ఉంటే చేయకుండా పోయే సమస్య లేదు మా ప్రభుత్వం. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం. ఇంకో విషయం అండి, మీ గురించి తెలిసిన వాళ్ళు మీరు న్యాయం అనుకున్న పనికి ధైర్యంగా ముందుకెళ్తారని, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు అభిమానిస్తారని చాలా విషయాలు చెప్తుంటారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నా మీరు ఇలా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఇంత రిస్క్ తీసుకోవడం జీవితంలో ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమని మీరు భావిస్తున్నారా? ప్రాబ్లీ దట్స్ మై నేచర్. పుట్టుకతో పుట్టిన బుద్ధులు పుడకలతో కనిపోవట. సో నేచర్స్ వోంట్ చేంజ్ సో ఈజీలీ. ఓకే, చిన్నప్పుడు కొంత కోపాలు ఉంటాయి, కోపాలు తగ్గుతాయి, అటువంటి కొంత గ్రెడేషన్స్ తేడాలు ఉంటాయి తప్ప బేసిక్ క్యారెక్టర్స్ అనేటివి అంత సులభంగా మారవు. మారాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోవటం లేదు. ఈ రాబోయే 2 ఏళ్లలో ఈ రాష్ట్రాభివృద్ధికి మీ దగ్గర ఎలాంటి రోడ్ మ్యాప్ ఉంది? మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? ఈ 2 సంవత్సరాల్లో పెద్దగా కొత్తగా చేయాల్సిన పనులు ఏమి లేవు. ఇప్పుడు మేము మొదలుపెట్టిన కార్యక్రమాలు సక్రమంగా కొనసాగిస్తే రాష్ట్ర ప్రజలకు ఈ 5 సంవత్సరాల మా టర్మ్లో కావలసినన్ని మేలు జరుగుతాయి. సంపూర్ణమైన విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజల దగ్గర మళ్ళీ ఒకసారి తీసుకోవడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా ఏదో అన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం కాకుండా ఇప్పుడు చేసిన 3 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు వీలాటు టేక్ దెమ్ టు సమ్ సార్ట్ ఆఫ్ అ లాజికల్ కన్క్లూషన్స్. రాజశేఖర రెడ్డి గారు, మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో కూడా మహిళలు దాదాపు 50% పైగా ఉన్నారు. ఇలాంటి మహిళలకి మన రాష్ట్రంలో మీరు పావలా వడ్డీ లాంటి పథకాలను అమలు చేశారు. ఇంకా మహిళా అభివృద్ధికి, మహిళా ఉన్నతికి ఎలాంటి పథకాలు మీ దగ్గర ఉన్నాయి? మనం ఎలా చేస్తే మహిళల జీవితాలను మన రాష్ట్రంలో బాగు చేయగలుగుతాం? మనం ఎన్ని మాట్లాడుకున్నా మహిళల్లో సాధికారత వచ్చిన రోజునే వాళ్ళకు సంబంధించిన ప్రతి ప్రయోజనం నెరవేరినట్టే. మేమైతే
ఆ దిశగానే పయనిస్తున్నాం. సాధికారత అంటే వారు ప్రయోజకులు కావాలి, వారు చేసే ఎటువంటి పనిలో కూడా వారి ఆదాయాలు పెరగాలి, వారికి చదువు సందులు బాగా రావాలి. ఈ కార్యక్రమంలో భాగమే ఇందిర క్రాంతి పదం. డ్వాక్రా మహిళా గ్రూపులను బాగా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నాయి ఇవి. వారి ఆర్థిక వనరులు పెరిగాయి, వారి స్థితిగతులు పెరిగాయి, ఒక నిశ్శబ్దమైన విప్లవం వస్తుంది. వారిలో ఆర్థికమైన క్రమశిక్షణ వచ్చాయి. ఈ పావుల వడ్డీ కార్యక్రమం ఇందిర క్రాంతి పదం అనే ఈ కార్యక్రమం వల్ల వీరు సక్రమంగా బ్యాంకులకు తీసుకొచ్చిన అప్పులు వెంటనే కడుతున్నారు. వెంటనే కట్టడానికి కారణం ఏమిటి? వారు సబ్సిడీకి ఎలిజిబుల్ కావాలి. వారిపైన బ్యాంకులు 30,000 రూపాయల వడ్డీలు ఛార్జ్ చేసినా కూడా వారిపైన కేవలం పావులా వడ్డీ పట్టడానికి, మిగిలిన సబ్సిడీ వారికి రావటానికి ప్రధానమైన కండిషన్ ఏమిటి అని అంటే వారు సక్రమంగా వారు బాకీలు వెనక్కు కట్టాలి. వారు బాకీలు బాగా వెనక్కు కట్టగలిగే పరిస్థితికి వచ్చారు కాబట్టి బ్యాంకులు మరింతగా డబ్బులు ఇస్తున్నాయి. పోయిన సంవత్సరం అయితే 3,412 కోట్ల రూపాయలు బ్యాంకులు వారికి రుణాలు ఇచ్చాయి. ఈ సంవత్సరం బ్యాంకులే 7,000 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఒక్క నిశ్శబ్దమైన విప్లవం సాగిపోతుంది డ్వాక్రా మహిళల్లో. ఇందిర క్రాంతి పదం అనే పేరు ఇందిరమ్మ ఎక్కడుందో కానీ శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లోని మహిళల్లో నిలిచిపోతుంది. అంటే ఆ స్ఫూర్తిని అందరిలో నిలిపారు అంటారు. ఇది చాలా గొప్పగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు, ఇంకొక విషయం అండి, ఒక ఈ 3 సంవత్సరాల్లో మీరు ఎంతో సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఒక చీఫ్ మినిస్టర్గా మీరు ఎవరితో కంపేర్ చేసుకుంటారు? హౌ యూ డిఫరెన్షియేట్ యువర్ సెల్ఫ్ గతంలో చేసిన టీడీపీ ముఖ్యమంత్రితోనా, లేకపోతే అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులతోనా, ఎవరితో మీ పరిపాలనని పోల్చగలుగుతారు ఒకవేళ అలాంటి అవసరం వస్తే? నేను ఎప్పుడు దీని గురించి ఆలోచన చేయలేదండి. ఐ గాట్ మై ఓన్ స్టైల్ అండ్ మై ఓన్ ఫంక్షనింగ్. నేను ఎవరికి దగ్గరగా ఉన్నానో లేకపోతే ఎవరిలాగా ఉన్నానో అనే విషయం ఎప్పుడు నేను కూడా ఆలోచన చేయలేదు. చేయాల్సినంత పెద్ద అవసరం ఉంది నేను అనుకోవడం లేదు. ఎవ్రీవన్ హావ్ దేర్ ఓన్ స్టైల్. రాజశేఖర రెడ్డి గారు, ఇంకో విషయం, మీ గురించి అభిమానులు కానీ మీ విమర్శకులు సైతం అంగీకరించేది ఏంటంటే హీ డిఫీట్స్ ద డిఫీట్ అంటారు. అంటే ఓటమినే ఓడించిన వ్యక్తి మీరు. ఈ నేపథ్యంలో అసలు సక్సెస్కి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి? వెల్, సక్సెస్ ఇస్ సంథింగ్ మనం అనుకున్నది సాధించటం. ఫలానా కార్యక్రమం చెయ్యాలి అని చెప్పి ఒక కృషి ఉన్నప్పుడు, ఒక ప్రయత్నం ఉన్నప్పుడు ఆ ప్రయత్నం ఫలించటమే సక్సెస్ అవుతుంది. అల్టిమేట్గా అటువంటి సక్సెస్ ప్రజాహితమైతే, ప్రజలకు మేలు చేయగలిగిందైతే 10 మందికి ఉపయోగపడుతుంది. అది 10 మంది సంతోషపడతారు అటువంటి దానివల్ల. అటువంటి సక్సెస్సే కావాలని కోరుకుంటున్నా. మరిన్ని ఎక్కువగా అటువంటి మేళ్ళు, అటువంటి విజయాలు రావాలనుకుంటున్నాను. అంటే మీ ద్వారా ఈ రాష్ట్రానికి కూడా అలాంటి విజయం చేకూరుతుందని ఆశిద్దాం. రాజశేఖర రెడ్డి గారు, ఒక వ్యక్తిగా కానీ ఒక రాజకీయ నాయకుడిగా కానీ మన జీవితంలో ఎన్నో సాధించవచ్చు. డబ్బు, సంపద, కీర్తి, ప్రతిష్టలు, సంతృప్తి, ఇలా ఎన్నైనా మీ జీవితంలో మీరు దేనికి ప్రాధాన్యతనిస్తారు? వెల్, అన్నిటికంటే కూడా నేను ప్రాధాన్యతనిచ్చేది నాతో పాటు ఉన్న తోటి ప్రజానీకం, వారికి సంబంధించిన మేళ్ళు ఏ మేరకు చేయగలుగుతున్నానా అనే విషయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తాను. మరొక విషయం అండి, ఈ రోజుల్లో యువత రాజకీయాల్లోకి వస్తే పాడైపోతుందని ఒక వర్గం, చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలని కొంతమంది చాలా ఇలా ప్రాస్ అండ్ కాన్స్ చెప్తూ ఉంటారు. ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువత రాజకీయాల్లోకి రావటం అనేది చాలా అవసరం. పాత నీళ్లు పోతూనే ఉండాలి, కొత్త నీళ్లు రానే రావాలి. కొత్త నీళ్ళు వస్తేనే డైనమిజం ఉంటుంది. కాబట్టి యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్ రాజకీయాల్లోకి రావడం చాలా ఎక్కువ అవసరం ఉంది. అప్పుడే రాజకీయాలకు ఒక అర్థం, పరమార్థం బాగుంటుందనే విశ్వాసం నాకు.
ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలి అంటున్నారు కదా, మన దేశంలోనే దాదాపు 40% పైగా యువత ఉన్నారు. మరి ఇలాంటి యువత భవిష్యత్తుకి మీ దగ్గర ఎలాంటి పథకాలు ఉన్నాయి, అట్లీస్ట్ మన రాష్ట్రం వరకు? యువతకు అన్నిటికంటే కూడా ప్రధానమైన అవసరం వారికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు, వారికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు. అటువంటి కార్యక్రమాలు స్వయం ఉపాధి కల్పన కార్యక్రమాల్లోనూ చేయాలి, లేదా పరిశ్రమలు, టూరిజము, లేకపోతే సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీను, ఇటువంటి వాటి ద్వారా జరగాలి. యువతకు అన్నిటికంటే కూడా ప్రధానంగా కావాల్సింది ఉద్యోగ అవకాశాల కల్పన. ఆ కార్యక్రమం బాగా చక్కగా చేయగలుగుతున్నాం. ఐఎమ్ గ్లాడ్ అబౌట్ ఇట్, వాట్ వీఆర్ డూయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. రాజశేఖర రెడ్డి గారు, ఆఖరిగా ఒక ప్రశ్న అండి. ఈ 3 ఏళ్ల పరిపాలన మీరు విజయవంతంగా ముగించిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? రాష్ట్రం సర్వతోముఖమైన అభివృద్ధి కేవలం ఒక ప్రభుత్వం అనుకుంటే చాలదు. రాష్ట్ర ప్రజలు బాగా జాగ్రత్తగా గమనిస్తూనే ఉండాలి. వారికి సంబంధించిన మేళ్లు జరిపించే విషయంలో ఏ ఒక్కరి చోటైనా అలసత్వం కనిపిస్తే దానికి వెంటనే స్పందించాలి, రియాక్ట్ కావాలి. చేయవలసిన కార్యక్రమం చేసి అది 10 మంది దృష్టిలో పడేట్టు, ప్రభుత్వ దృష్టిలో పడేట్టు చేయాలి. వారి యొక్క హక్కులను సాధించుకోవటంలో అలసత్వం వహించకూడదు. ఈ రాష్ట్రం మీది, ఈ రాష్ట్రం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి కావాలనే ఆలోచన మీది. అటువంటి ఆలోచనకు అద్దం పట్టేట్టు మీరు వ్యవహరించడం అనేది మీ స్పందనను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ అవసరమైన మేరకు స్పందించండి. గాంధేయవాదం మనకుంది, గాంధీ చూపించిన ఆదర్శాలు, మార్గాలు ఉన్నాయి మనకు. కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే డెలివరీ మెకానిజమ్స్లో ఏ కొంచెం అలసత్వం ఉన్నా కూడా స్పందించండి అని కోరుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు మా విజేత కార్యక్రమంలో మీ గురించి, మీ ప్రభుత్వం గురించి, మీ విజయ రహస్యాల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి.